వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. నేను ఇవాళ వీడియోలో రోజ్ టాజిల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అండ్ కటింగ్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఒక స్క్వైర్ పీసెస్ని తీసుకున్నాను, అవి 4 తీసుకున్నాను. అవి ఒక్కొక్కటి లెంత్ 5 inches ఉండాలి, అలాగే విడ్త్ వచ్చేసి కూడా 5 inches ఉండాలండి. ఈ విధంగా ఆపోజిట్ కలర్స్ని 2 పీసెస్గా తీసుకున్నాను. చూసారు కదండి, 2 గ్రీన్ తీసుకున్నాను, 2 పింక్ తీసుకున్నాను. ఇప్పుడు రోజు ఫ్లవర్ ఉండేటువంటి టాజిల్స్ని తయారు చేసుకుందాం. దీనికోసం ఈ విధంగా ట్రయాంగిల్ షేప్తో దీన్ని మడుచుకోవాలండి. ఒకదాని కింద ఒకటి కొంచెం గ్యాప్తో పెట్టుకోవాలి. ఆ తర్వాత మిడిల్లో వచ్చేసి ఈ విధంగా మనకి రెడీమేడ్ థ్రెడ్స్ ఉంటాయండి కదండి, ఆ థ్రెడ్స్ అనేది పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ టాజిల్ థ్రెడ్ ఉంటుంది కదండి, అక్కడ ఇంకొంచెం ఒక గెట్ స్టిచ్ అనేది వేయండి, ఊడిపోకుండా ఉంటుంది. మనకి బయటికి ఏ ఫ్యాబ్రిక్ రావాలి అని అనుకుంటామో ఆ ఫ్యాబ్రిక్ని ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టేటప్పుడు లోపలికి పెట్టుకోవాలి, అప్పుడు అది రివర్స్ చేసినప్పుడు బయటికి వస్తుందండి. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా రివర్స్ తిప్పేసుకోవాలండి. ఇది కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ అవ్వడం వల్ల తిరగటానికి కొంచెం టైం టేకింగ్ లాగా ఉందండి. అదర్వైజ్ ఇది చాలా త్వరగానే రివర్స్ అయిపోతుంది. పూనం క్లాత్, హాఫ్ పట్టు ఇలా అయితే, ఇది వచ్చి టిష్యూ క్లాత్ కాబట్టి నేను ఈ విధంగా ఒక స్క్రూడ్రైవర్ తోటి ఈ అంచులను బాగా స్టిఫ్గా లోపలికైతే నెట్టేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా రోజ్ ఫ్లవర్ టాజిల్ని ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో. ఇక్కడ పైన రోజ్ ఫ్లవర్ ఉన్నట్టుగా ఉంది, ఆ తర్వాత కింద గ్రీన్ పార్ట్లు మనకి తొడిమి ఉన్నట్టుగా ఉంది కదండి. ఇలా చేసుకోవాలి అంటే మనము ఫస్ట్ రోజ్ క్లాత్ని పెట్టుకొని దాని లోపల కొంచెం కిందకి గ్రీన్ క్లాత్ పెట్టుకుంటే ఈ విధంగా టర్న్ చేసినప్పుడు రోజ్ ఫ్లవర్ టాజిల్స్ అనేవి రివర్స్ చేసినప్పుడు ఇలా వస్తాయండి. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయాలో చూస్తాను. ఇక్కడ బ్లౌజ్కి రెండు వైపులా షోల్డర్ పాయింట్ ఉంది కదండి, అక్కడి నుంచి మినిమం 3 inches విడ్త్లో నేను మార్కింగ్ అనేది పెట్టుకున్నానండి. 3 inches కన్నా తక్కువ పెడితే ఈ థ్రెడ్స్ అనేవి చాలా పైకి వెళ్ళిపోతాయి కాబట్టి 3 inches దగ్గర నేనైతే ఉదామరిగ్గానే పెట్టేస్తానండి. మీకు కావాలంటే టేప్తో మెజర్ చేసుకోండి. ఇక్కడ ఈ థ్రెడ్ యొక్క ఒక భాగాన్ని ఈ విధంగా లాస్ట్ సైడ్ ఒక నాట్ వేసి స్టిచ్ వేసుకోండి, ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ థ్రెడ్ అనేది. చూసారు కదా, ఇలా నాట్ వేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా నాట్ బ్లౌజ్ లోపల భాగానికి వెళ్ళేటట్టుగా పెట్టుకొని ఇక్కడ ఒక గట్టి స్టిచ్ అనేది 2-3 times రఫ్ వేసుకోండి. ఈ థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా రోజ్ టాజిల్స్ని ఇలా చాలా సింపుల్గానే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మినిమం 5 inches లెంత్ విడ్త్లో చేసుకుంటే ఈ ఫ్లవర్స్ అనేవి ఇంత సైజులో వస్తాయండి. చూసారు కదండి, ఇదండి ఇది నా వర్క్ బ్లౌజు. దీనికి టాజిల్స్ అనేవి ఈ విధంగా వేసాను అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.